हाई फ्रेंड्स, वेलकम बैक टू वन मोर ट्रावल वीडियो. ईरोज मैं डे ट्रिप प्लान चेसामु. ई ट्रिप एक्कडिकी अंटे इंग्लैंड लो उन्न कोन्नी बीचेस नी एक्सप्लोर चेद्दाम अनुकुंटुन्नामु. ఈరోజు మేము వెళ్ళబోయే బీచెస్ కెన్ డిస్టిక్ట్ లో ఉన్నాయి. అది మేము ఉండే ఏరియా నుంచి అప్రాక్సిమేట్ గా 2 అవర్స్ డిస్టెన్స్ చూపిస్తుంది బై కార్. అయితే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ బోట్నీ బే వెళ్ళి అక్కడ బీచ్ ఎక్స్ప్లోర్ చేసి రిటర్న్ వచ్చేటప్పుడు ఆన్ ది వే లో రామ్స్గేట్ బీచ్ కూడా కవర్ చేసుకొని ఇంటికి వచ్చేస్తాము. లెట్స్ స్టార్ట్. హలో కిడ్స్, సే హాయ్. హాయ్. ఎక్కడికి వెళ్తున్నారు? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని 8:30 కల్లా మా ట్రిప్ స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ 2 అవర్స్ తర్వాత మా ఫైనల్ డెస్టినేషన్ అయినటువంటి బోట్నీ బే రీచ్ అయ్యాము. ఇక్కడ చూడటానికి సన్నీగా ఉన్నా మా కార్లో నుంచి బయటకు వస్తే కానీ అర్థం కాలేదు ఇక్కడ బాగా విండీగాను మరియు ఫ్రీజింగ్గా ఉందని. మనం ఉన్న లొకేషన్ నుంచి అయితే ఆల్మోస్ట్ బీచ్ 50 to 70 feet డౌన్ ఉంది. మనం అక్కడికి వెళ్ళాలి అంటే క్లిఫ్ ఎడ్జ్కి వెళ్ళి అక్కడ నుంచి కిందకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ వెళ్ళేదారిలో మేము చాలామంది పారాగ్లైడర్స్ని చూసాము. ఇక్కడ విండ్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళు పారాగ్లైడింగ్ చేయడానికి వచ్చారు. ఇప్పుడైతే మనం క్లిఫ్ ఎడ్జ్కి వచ్చామండి. ఈ క్లిఫ్ ఎడ్జ్ అనేది చూడటానికి చాలా డేంజర్గా ఉంది. మాకు ఇక్కడ చిన్న దారి కనపడింది. ఈ దారి ద్వారా మేము బీచ్కి వెళ్తున్నాము. మెయిన్గా మేము ఈ బీచ్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఈ బోట్నీ బే అనేది వైట్ శాండ్ బీచ్. యూకేలో జనరల్గా చాలా తక్కువ వైట్ శాండ్ బీచెస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ముందుగా మేము వచ్చేటప్పుడు మేము కూడా వాటర్లో దిగి ఎంజాయ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. బట్ వాటర్ అనేది చాలా ఫ్రీజింగ్గా ఉండటం వల్ల మేము వాటర్లో దిగలేకపోయాము. పిల్లలు అయితే కొద్దిసేపు దిగి ఎంజాయ్ చేశారు. వాళ్ళకి బాగా నచ్చింది కూడా ఈ ప్లేస్. ఇక్కడ విండ్ ఎక్కువ ఉండటం వల్ల చాలామంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తున్నారు. కొంతమంది అయితే పారాగ్లైడింగ్ చేస్తున్నారు, కొంతమంది కైట్ బైకింగ్ చేస్తున్నారు. ఈ కైట్ బైకింగ్ ఏంటంటే విండ్ హెల్ప్తో బైక్ రైడ్ చేయటము. ఇలాంటి టైప్ ఆఫ్ యాక్టివిటీ మేము ఎప్పుడూ చూడలేదు. ఇది ఫస్ట్ టైం మేము కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. చూడటానికి చాలా చాలా బాగుంది. బట్ అలా బ్యాలెన్స్ చేయటం అనేది చాలా కష్టం. అది శాండ్లో మరీ మరీ కష్టము. కరోనా టైం అవటం వల్ల బీచ్లో క్రౌడ్ కూడా అంత ఎక్కువ ఏమీ లేదు. ఇక్కడ చూస్తున్నాము కదా ఈ క్లిఫ్స్ ఏంటి అని చూడటానికి దగ్గరికి వెళ్ళాము. ఇవి ఏంటంటే మన దగ్గర ఉండే సున్నపరాయి కొండలు అంటాం కదా, అలాంటివే ఉన్నాయి ఆల్మోస్ట్. బట్ ఎగ్జాక్ట్గా ఏంటనేది అయితే మాకు తెలియదు. బీచ్ అంతా ఎక్స్ప్లోర్ చేసేసరికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయింది. మా అందరికైతే బాగా ఆకలేస్తుంది ఈ శాండ్లో నడిచేసరికి. ఇప్పుడు మేమైతే పైకి వెళ్ళి లంచ్ చేయాలి ఫస్ట్. సో పైకి వెళ్తున్నాము.
మా కార్ దగ్గరే చిన్న గార్డెన్ ఉంది, ఇప్పుడు లంచ్ చేయడానికి అక్కడే సెటప్ చేస్తున్నాము. Having a fun time at the beach, and we're having lunch now. Having guitar ride. Lunch complete చేసుకొని ఇప్పుడే మేము రామ్స్గేట్ బీచ్ దగ్గరికి వచ్చాము. ఇది కూడా శాండీ బీచ్ ఏ, కాకపోతే ఇదేంటంటే సిటీకి సెంటర్లో ఉంది. ఇక్కడ కొంచెం క్రౌడ్ కూడా ఎక్కువే ఉంది కంపేర్డ్ టు బాట్నీ బే. ఈ బీచ్లో ఒక చిన్న పూల్ లాంటిది ఉంది, అసలు ఆ పూల్ ఏంటి అనేది చూడటానికి దాని దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. బోటింగ్ పూల్, ఇక్కడ బోర్డు అయితే చూడటానికి బోటింగ్ పూల్ అని ఉంది, బట్ ఇక్కడ పూల్ అంతా ఎంప్టీగా ఉంది, ఏం బోట్స్ కూడా లేవు, మేబీ డ్యూ టు కరోనా అనుకుంటా. ఈ పూల్ కూడా అంత లోతేం లేదు, బట్ ఫుల్ ఆఫ్ వీడ్తో అయితే నిండిపోయి ఉంది. మేము కొద్దిసేపు ఆ బోటింగ్ పూల్ చుట్టూ ఒక రౌండ్ వేసి కొద్దిసేపు ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాము.